Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాష్ట్రం ఒక పక్క గత కొద్ది నెలలుగా కరోనా వైరస్ ను ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఒక విపత్తును ఎదుర్కొనేటువంటి సమయంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎంతో సమర్థవంతంగా ఈ విపత్తును ఎదుర్కొనేటువంటి సమయంలో బాధ్యత కలిగినటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండవలసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంత బాధ్యత రహితంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తూ ఇంత సమర్థవంతంగా రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలు అమలు జరుగుతూ ఉంటే ఎక్కడ కూడా ఆ చర్యలు అమలు జరగటం లేదు అని ఒక అసత్య ప్రచారాలతో ప్రజలను తీవ్రమైనటువంటి భయాందోళనకు గురిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా ఎంత బాధ్యత రహితంతో ప్రవర్తిస్తూ ఉన్నారో ఇటువంటి సమయంలో ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు ఇస్తూ ఆయన ముందుకు వెళ్ళవలసినటువంటి తరుణంలో ఆ పని చేయట్లే సరికదా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సమర్థవంతమైనటువంటి నివారణ కార్యక్రమాలకు కూడా అడుగడుగున అడ్డు తగులుతూ ఎంత బాధ్యత రహితమంటే ఆయన మాట్లాడే మాటల్లో ఇటీవల కాలంలోనే చూసాం నేను ప్రతి నెల కేంద్రానికి నేను నివేదికలు పంపిస్తూ ఉన్నాను నీతి ఆయోగ్ కూడా నా నివేదికలను ప్రశంసిస్తూ ఉందని చెప్పి ఆయన ఎంత అసలు ఒక అవగాహన రాహిత్యంతో అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నేను చేశాను నాకు ఎంతో అనుభవం ఉంది అని చెప్పుకునేటువంటి ఆ వ్యక్తి ఈ విధంగా ఆయన మాట్లాడే మాటల్లోనూ చేసేటువంటి పనుల్లోనూ కూడా ఇంత బాధ్యత రాహిత్యం అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా దీనిని గమనిస్తూ ఉన్నారన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాలి ఒక పక్క కొద్ది రోజులకు ముందే కేంద్ర కేబినెట్ సెక్రటరీ గారు కూడా రాష్ట్ర ప్రభుత్వం కరోనా నివారణ చర్యలు తీసుకునేటువంటి ఆ విధానం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ దేశమంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కార్యక్రమాలని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉంటే మిగిలినటువంటి అన్ని రాష్ట్రానికెల్లా కూడా అత్యంత సమర్థవంతంగా కరోనా నివారణ చర్యలను ఈ రాష్ట్రంలో అమలు చేస్తూ ఉంటే ఈ విధంగా ప్రజల్లో తీవ్రమైనటువంటి భయాందోళనలు రేకెత్తిస్తూ ఏ విధమైనటువంటి పైశాచిక ఆనందాన్ని ఆయన పొందుతూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఈ సమర్థవంతమైనటువంటి అమలు చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలందరికీ కూడా చేరువుగా వెళ్తే ఎందుకంటే ఈరోజు రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ప్రజలందరికీ కూడా తెలుసు ఒక పక్క కరోనా నివారణ చర్యలకు సంబంధించి సమర్థవంతంగా ఎంత ఎన్ని నిధులు ఖర్చైనా కూడా వెనుకాడకుండా ఈ విధంగా ముందుకు వెళ్తూ మరొక పక్క సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తూ అత్యంత సమర్థవంతంగా పరిపాలన చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ప్రజల ప్రేమాభిమానాలు ఈ విధంగా చూరగొంటూ ఉంటే ఈర్ష్య ద్వేషాలకు గురైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మిగిలినటువంటి సమయాల్లో ఆయన ఆ విధంగా ప్రవర్తించినా ఆలోచించినా పోనీ ఏదైనా ప్రజలు అర్థం చేసుకుంటారేమో కానీ ఈ విధంగా ఇటువంటి రాష్ట్రం ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ సమయంలో ఇంత బాధ్యత రాహిత్యంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం ప్రవర్తించటం కూడా ఏమాత్రం సమంజసం కాదని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ ఉన్నా ప్రజలందరూ కూడా వారేం అమాయకులు కాదు వారందరూ కూడా మీరు చేసేటువంటి జగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు మీరు చేసేటువంటి పనులను ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు వీటిని ఆపకపోతే ఇటువంటి విపత్కర పరిస్థితుల నుంచి కూడా రాజకీయ లబ్ధి పొందాలన్న మీ ఆలోచన నుంచి మీరు గనక బయటికి రాకపోతే ఇటువంటి కార్యక్రమాలను ఆపకపోతే ప్రజలు ఖచ్చితంగా
మిమ్మల్ని అసహించుకుంటమే కాదు మీకు తగిన బుద్ధి కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ ఉన్నా. మరొక పక్క డాక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లు అంటారు ఆయన. మేము అడుగుతూ ఉన్నాం ఈ రోజున మీరు అధికారంలో ఉండగా దాదాపుగా 5000 డాక్టర్లకు సంబంధించి పోస్టులు వేకెన్సీ ఉంటే ఒక్క పోస్ట్నైనా మీరు ఫిలప్ చేయగలిగారని అడుగుతా ఉన్నా. ఉన్న పోస్టులను ఫిలప్ చేయటం లేదు. కొత్తగా ఒక్క డాక్టర్లను కూడా ఒక్క డాక్టర్ను కూడా అపాయింట్ చేసినటువంటి పాపాన పోలేదు. అసలు ఈ రాష్ట్రంలో కనీసం ఒక్క పిహెచ్సీనైనా మీరు బాగు చేసినటువంటి పాపాన పోయారా చంద్రబాబు నాయుడు గారు? ఒక్క ఆసుపత్రినైనా మీరు ఆనాడు అభివృద్ధి చేస్తుంటే ఈరోజు కరోనా వైరస్ వంటి ఒక విపత్తును ఎదుర్కొనేటువంటి ఈ సమయంలో ఎంతో ఉపయోగకరంగా ఆసుపత్రులన్నీ ఉండేయా కాదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నా. మీరు ఒక్క ఆసుపత్రిని అభివృద్ధి చేయలేదు. ఒక పిహెచ్సీని కానీ ఒక సిహెచ్సీని కానీ ఒక ఏరియా ఆసుపత్రిని కానీ ఒక జిల్లా ఆసుపత్రిని కానీ ఒక్క నయా పైసా ఖర్చు పెట్టి మీరు అభివృద్ధి చేసిన పాపాన పోలేదు కదా. ఎన్నికల సమయంలో మాత్రం ఉత్తిత్తి జీవోలు మాత్రం అభివృద్ధి నిమిత్తం ఇచ్చామని ఒక పేపర్ల మీద జీవోలు ఇవ్వటం తప్ప ఎక్కడా కూడా ఒక్క ఆసుపత్రిని అభివృద్ధి చేయలేదు. ఒక్క డాక్టర్ని నియమించలేదు. ఉన్న 108 104ల వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఇంకా సిగ్గుచేట ఏంటంటే ప్రజలకు సంబంధించి ఆ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి సంబంధించి కూడా దాదాపుగా 680 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి మీరు వెళ్ళిపోతే ఆ బకాయిలు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ బకాయిలు ఆసుపత్రులకు సంబంధించి ఆ బకాయిలు అన్నింటినీ కూడా తీర్చి మళ్ళీ యథావిధిగా రోగులకు సంబంధించి ఆ సేవలు అందించే విధంగా చర్యలు తీసుకున్నటువంటి మాట వాస్తవమా కాదా అని నేను అడుగుతా ఉన్నా. కేవలం నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించి ఆరోగ్యశ్రీకి సంబంధించి నిధులు నిలిపివేసి కొన్ని వేల మంది ప్రజల ప్రాణాలు కోల్పోయే విధంగా చేయటం మాత్రమే కాదు, మీరు కనీసం ఆసుపత్రికి సరఫరా చేసేటువంటి మందుల విషయంలో కూడా ఆ బిల్లులకు సంబంధించి మీరు ఇవ్వకుండా ఏ విధంగా ఆసుపత్రికి సంబంధించి వచ్చినటువంటి ప్రజలకు రోగులకు మందులు సైతం దక్కకుండా చేస్తే గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 300 కోట్ల రూపాయలు ఆ మందుల కంపెనీలకి బకాయిలు చెల్లించిన మాట వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా. అటువంటి పరిపాలన కొనసాగించినటువంటి మీరు ఒకవేళ ప్రజల దురదృష్టవశాత్తు ప్రజల కర్మగాలి ఏదైనా మీరు తిరిగి ముఖ్యమంత్రి అయ్యుంటే గనక ఈరోజు ఈ రాష్ట్రం ఏ విధమైనటువంటి పరిస్థితి ఎంత భయానకమైనటువంటి పరిస్థితి ఎదుర్కొనేదో ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల కాలంలో మీకు ప్రజలు ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని రాష్ట్రాన్ని ఎంతగా బస్టు పట్టించారో ప్రజలందరికీ కూడా తెలుసు. దాని పర్యవసానమే మిమ్మల్ని మళ్ళీ ప్రతిపక్ష నాయకుడే ఈరోజు ఆ స్థానంలో కూర్చోబెట్టారు. కనీసం ఇప్పుడైనా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అయినా ప్రతిపక్ష నాయకుడిగా మీ బాధ్యత కనుక సక్రమంగా నిర్వర్తించకపోతే రానున్నటువంటి రోజుల్లో మీకు ఆ స్థానం దక్కటం కూడా మీకు కష్టమే అన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా మీరేదన్నా ఈ విపత్కర సమయంలో ప్రజలకు అండగా నిలబడటానికి మీరేదైనా నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు ఇస్తే తప్పకుండా మా ప్రభుత్వం తీసుకుంటుంది, వాటిని అమలు చేస్తుంది. అంతేగాని మీరు ఎక్కడో హైదరాబాద్లోనో మీకు సంబంధించినటువంటి ఆ భవనాల్లోనో కూర్చుని ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటి నివారణ కార్యక్రమాలకు మీరు గనక అడ్డు తగిలితే ప్రజలు ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి చెప్తారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి పరిస్థితుల్లోనే మీ ప్రభుత్వ పరంగా పెరుగుతున్నటువంటి కేసులకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకునేటువంటి కార్యక్రమాలకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు ఏ విధంగా అసత్య ప్రచారాలకు పాల్పడుతూ ఉన్నారో అవన్నీ అసత్య ప్రచారాలు ప్రజలకు సంబంధించి కేసులు పెరుగుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వం కూడా దాన్ని ఆ పరిస్థితిని ఎదుర్కొనడానికి ఎంత సంసిద్ధంగా ఉందో ఒక్కసారి మేము చేసేటువంటి కార్యక్రమాలు మేము మీరు వింటే దానికి సంబంధించి కూడా భవిష్యత్తులో మీరు ఆ విధంగా మాట్లాడకుండా ఉంటారు అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఆ కార్యక్రమంలో భాగంగానే మరి ఈరోజు రాష్ట్ర దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా ఏ రాష్ట్రము కూడా చేయనటువంటి టెస్టులు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తుంది అని రాష్ట్రమంతా కూడా గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా ఏ పరిస్థితిని టెస్టులు ఎక్కువగా చేస్తే కేసులు ఎక్కువగా నమోదు అవుతాయి అన్న భయంకు ఏమాత్రం భయపడకుండా ఆ పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవాలన్న గౌరవ ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా
16,43,319 టెస్టులు మేము చేయడం జరిగింది. ఆ టెస్టుల్లో 96,298 మందికి పాజిటివ్గా నమోదైతే అందులో ప్రభుత్వం తీసుకున్నటువంటి నివారణ చర్యల ద్వారా సక్రమం సరైనటువంటి సమయంలో ఇచ్చినటువంటి వైద్యం ద్వారా అందజేసినటువంటి వైద్యం ద్వారా 46,301 మందిని మేము తిరిగి ఆరోగ్యవంతులుగా వారి కుటుంబాల దగ్గరికి వారి ఇళ్ళకి మేము పంపించడం జరిగింది. 96,298 మంది పాజిటివ్గా ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైతే సుమారుగా 46,301 మందిని మేము తిరిగి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తిరిగి వారి ఇళ్ళకి పంపించడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ఇంకా మన రాష్ట్రంలో 48,956 యాక్టివ్ కేసులు ఉండటం జరిగింది. అందులో ఇప్పటివరకు హోమ్ క్వారంటైన్ కోరుకుని మేము ఇళ్లల్లోనే ఉంటాము, తగినటువంటి వైద్య సదుపాయం మాకు ఇళ్లల్లోనే అందజేయండి, మాకు ఇంట్లో తగినటువంటి సౌకర్యాలు అని ఉన్నాయని చెప్పి ప్రభుత్వానికి అధికారులకి విజ్ఞప్తి చేస్తే 15,000 మంది ఈ 48,956 పాజిటివ్ కేసుల్లో 15,000 మంది ఇప్పటికీ హోమ్ క్వారంటైన్లో ఉండటం జరిగింది. సుమారుగా కోవిడ్ హాస్పిటల్స్లో ఏదైతే 138 కోవిడ్ హాస్పిటల్స్ ఉన్నాయో ఈ 138 కోవిడ్ హాస్పిటల్స్లో 13,992 మంది పాజిటివ్ కేసులు అడ్మిట్ అయి ఉన్నారు. వారందరికీ కూడా ప్రభుత్వం ద్వారా అందించేటువంటి ఆ ట్రీట్మెంట్ తీసుకుని కోలుకునే దిశగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆ విధంగా కోవిడ్ కేర్ సెంటర్స్లో సుమారుగా 15,815 మంది ఈరోజు అక్కడ చికిత్స పొందుతూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 96,298 మందికి పాజిటివ్ కేసులు నమోదైతే అందులో 1,041 మంది ఈరోజు మరణించడం జరిగింది. వారికి సంబంధించినటువంటి ఆ పరిస్థితుల్లో ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి 10 లక్షల మందికి మనం టెస్టులు చేసేటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం ఆ టెస్టుల్లో అగ్రగామిగా ఉందనటానికి నిదర్శనం. ప్రతి 10 లక్షల మందికి మనం పరీక్షలు చేస్తే పాజిటివ్ రేటు 5.6గా రావటం జరిగింది. ఈ విధంగా మనం ఏ విధంగా ప్రిపేర్నెస్ పెంచుకున్నామంటే మార్చి నెల మొదట్లో 1-2 ల్యాబులకు పరిమితమైతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 20 ల్యాబులను మనం పెంచుకుంటం జరిగింది. ఆ విధంగానే టెస్టులకు సంబంధించి కూడా దాదాపుగా అప్పటి రోజుకి కొన్ని 2,000, 3,000, 4,000 మనం టెస్టులు చేసే సామర్థ్యం నుంచి ఈరోజు ప్రతిరోజు కూడా 50,000 టెస్టులు ఈరోజు ఈ రాష్ట్రంలో చేసేటువంటి పరిస్థితికి మనం ముందుకు వెళ్ళాం. దానితో పాటు ఈరోజు రాష్ట్రం ఉన్నటువంటి ఈ ఆర్థిక పరిస్థితుల్లో ప్రతిరోజు కూడా కేవలం టెస్టులకే మనం 5 కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ఉన్నాం. కేవలం ప్రతిరోజు ప్రజలకు సంబంధించి ఈ టెస్టులు అది ఆర్టీపీసీఆర్ కానివ్వండి, ట్రూనాట్ కానివ్వండి, ర్యాపిడ్ కిట్స్ ద్వారా కానివ్వండి, మనం ఏ టెస్టులు చేసినా కూడా ఆ టెస్టులకు సంబంధించి ప్రతిరోజు 5 కోట్ల రూపాయలు వెచ్చించడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మనం ఈ కేసులు పెరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఉన్నాం. మరింత ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ కేసులు ప్రతిరోజు ఇన్ని పెరగటానికి గల ప్రధాన కారణం ఎక్కువగా మనం టెస్టుల సామర్థ్యాన్ని పెంచుకుంటూ మాత్రమే కాకుండా ఆ టెస్టులను కూడా క్లస్టర్స్లో ఎక్కువగా మనం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే జోన్ రెడ్ జోన్స్ ఉన్నాయో, ఏదైతే క్లస్టర్స్ ఉన్నాయో ఆ క్లస్టర్స్ పరిసర ప్రాంతాల్లో ఆ సుమారుగా చేసేటువంటి టెస్టుల్లో 90% టెస్టులని మనం ఆ క్లస్టర్స్లోనే ఎక్కువగా చేయటం జరుగుతూ ఉంది. అంటే ఎక్కువగా పాజిటివ్ కేసులు ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఒక క్లస్టర్గా ఎప్పుడైతే గుర్తించామో ఆ ప్రాంతంలో పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ప్రాంతాల్లోనే ఎక్కువగా టెస్టులు నిర్వహించడం వల్ల దానికి సంబంధించి కేసులు కూడా ఎక్కువగా నమోదవుతూ ఉన్నా కూడా కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్నట్టుగా ప్రభుత్వం దృష్టికి వచ్చినా కూడా ప్రభుత్వం పెరిగేటువంటి ఆ పరిస్థితిని ఆ కేసులు పెరిగేటువంటి ఆ పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్తూ ఉంది.